ఇక్కడికి వచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, పిల్లలకి, అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సినిమాకి తొలి అడుగు శ్రీధర్ గారి ద్వారా పడిందండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ఆయన. సో ఆయన మాకు కామన్ ఫ్రెండ్. సో ఆయనకి కథ చెప్పడం తర్వాత ఆయనకి బాగా నచ్చి మమ్మల్ని కిరణ్ గారికి రిఫర్ చేశారు. సో శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఈ కథను నమ్మి, మమ్మల్ని నమ్మి ఈ స్కేల్లో తీసుకురావడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ కథకి హార్డ్ వర్క్ ఉంటే సరిపోదండి, ఆ కథని ముందుకు తీసుకెళ్లేంత ధైర్యం ఉండాలి. ఈ కథకి ఈ సినిమాకి ధైర్యం కిరణ్ గారు. సో కిరణ్ గారు లేకపోతే ఈ కథ లేదండి. ఆయన మాకు క్రియేట్ చేసిన ఫ్రీడమ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఆయన మాకు క్రియేట్ చేసిన టీమ్ కానివ్వండి, ఎక్సలెంట్ టీమ్. యంగ్ డెబ్యూటెంట్స్కి ఇలాంటి టీమ్ దొరకడం చాలా అదృష్టం. అది మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ కంటెంట్ అవుతుందని నమ్ముతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి ఎంత స్ట్రాంగ్ విజువలైజేషన్ ఉన్నా దాన్ని ప్రాపర్గా బయటికి తీసుకురాగల డిఓపీస్ ఉండాలి. మా డిఓపీస్ ఇద్దరు విశ్వాస్ గారు, సతీష్ గారు, దే హావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ తర్వాత మేము పీరియాడిక్ సినిమా తీస్తున్నప్పుడు మన నోస్టాలజిక్ ఎలిమెంట్స్ అన్ని, అప్పుడు 70s దొరికే ప్రాపర్టీస్ అన్నీ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి, ఇలాంటి గ్యాడ్జెట్స్ అవన్నీ రీసెర్చ్ చేసి మాకు ఇచ్చిన మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ ప్రసాద్ బ్రోకి, మీరు టీజర్ చూశారు, చాలా బాగా కట్ చేశారు. అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ రితికేష్ బ్రోకి, జవాన్ బ్రో, మదన్ బ్రో, సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన శామ్ శేస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషెస్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. టీజర్ ఎలా ఉంది? ఇంత మంచి ప్రొడక్ట్ చేయడానికి మాకు మమ్మల్ని మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఈ కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వే చూపించిన మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా వెల్ విషర్ రాజుకి థ్యాంక్ యూ. ఈ కథని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ అండి, ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా, నాన్ లీనియర్లో ప్లే అయ్యే ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథని నమ్మి, మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చిన మా కిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న ఒక ప్రాజెక్ట్ అండి, ఒక రీసెర్చ్ కానివ్వండి, ఒక 80s టైం నాటి ఒక ప్రోడక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసి మేము చాలా విజువల్ ఎక్కడ తగ్గకుండా స్టాండర్డ్స్తో తీసామండి. సో దీనికి మాకు హెల్ప్ చేసిన మా డిఓపీ గారు విశ్వాస్ గారు, సతీష్ గారు, మా ఎడిటర్ వరప్రసాద్ గారు, రితికేష్ గారు, రహస్య గారు, అండ్ మా చావన్ గారు. సో ఈ టీం అందరి వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత ఎక్సైటింగ్గా వచ్చిందండి. మీకు వచ్చిన విషయం చెప్తాను, కొన్ని మాకు డిప్లీన్ డైరెక్టర్స్గా ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా నర్వస్గా ఉంటుందండి. కానీ ఈ సెట్కి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినట్టుందండి, ఎందుకంటే కిరణ్ గారు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అక్కడ పనిచేసే క్రేన్ కానివ్వండి, క్రేన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్ ఆఫీసర్స్ కానివ్వండి, సౌండ్ మా హరిబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ్ మంపటి నుంచి కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారండి. వాళ్ళంతా ఉదయాన్నే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత అఫెక్షన్తో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటారో అక్కడే మా టెన్షన్ సగం వెళ్ళిపోయిందండి. అందరం టెక్నీషియన్స్గా కాదండి, ఒక ఫ్యామిలీగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా.
ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఆ శ్యామ్ సీస్ గారు అండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా కా అంటే అందరూ కిరణబాబు అనుకుంటున్నారండి, కా అంటే కిరణబాబు కాదండి. సినిమాలో కాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, అది మీరు తొందరలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.